హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా అండ్ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇది దసరా రోజు బ్లాగ్ అండి మీరు టైటిల్ అండ్ తమ్నెళ్ళు చూసే ఉంటారు కదా నాకు ఇంకా పొద్దున్న లేచానంటే చాలా ఫస్ట్ వాకిట్లో ముగ్గు ఉండాలి ఇంకా పండగ కాబట్టి ఆటోమేటిక్గా జాజు అది అలకేసి ముగ్గులు అది వేసేసుకుంటున్నాను అనమాట నా దగ్గర ఎప్పుడో జాన్వరిలో లాస్ట్ జాన్వరిలో తీసుకున్న రంగులు అవి ఉన్నాయి ఎక్కువే తీసి పెట్టుకున్నాను ఇంకా వాటిని ఏదైనా ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు అట్లా వేసుకుంటాను అనమాట ఇక్కడైతే సింపుల్గా ఇట్లా చిన్ని ఫ్లవర్ టైప్లో వేసి ఏవైనా తామరలు అలా వచ్చేలా వేద్దాము అని అనుకున్నాను అంటే ఇక్కడ ముగ్గు వరకు వచ్చేంత వరకు నాకు ఐడియా లేదు ఇదే వేస్తాను ఇది వేసుకుంటాను అనేం లేదు ఏది తోస్తే అది ఎలా సింపుల్గా అనిపిస్తే అలా వేసేసుకుంటాను అనమాట ఇట్లా సింపుల్గా చిన్న చిన్ని తామరలు అవి వేసేసుకొని వీటికి రంగులు అద్దేద్దాం అనుకుంటున్నా నాకు ఏది ఏమైనా ఫస్ట్ ఇక్కడ వాకిట్లో పని అయిపోయిందంటే తర్వాతనే నేను ఇంకా పైన ఎన్ని పనులైనా చేసేసుకుంటాను ఇంకా పండగ రోజులు అంటే ఎన్ని పనులు ఉంటాయో తెలుసు కదండి ఇంకెంత చేసినా సరిపోదు ఆ డే అసలు ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అవుద్దో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం కదా నిజానికి ఇవాళ అలాగే జరిగిందనమాట నాది అస్సలు ఎక్స్పెక్ట్ చేయనివి అనుకోనివి చాలానే ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అండ్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు వీడియోని ఇవన్నీ కూడా ముందు రోజు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము చామంతుల మాలేమో వెహికల్స్కి అంటే కార్కి బైక్కి పిల్లల సైకిళ్ళకి పూజ చేయడానికి ఇంక ఈ బంతి పూలు ఉన్నాయి చూసారు ఇవేమో గుమ్మాల కోసం అనమాట గుమ్మాలంటే నేను ఓన్లీ మెయిన్ డోర్ వరకు ఇంకా కొంచెం అట్లా అలంకరించుకోవడం కోసం మాత్రమే ఒక అర కేజీ అలా తెచ్చానండి ఇవేమంటే అరవై రూపాయలు అలా హాఫ్ కేజీ ఇచ్చారు చామంతి మాలేమో ముప్పై రూపాయల పైన చెప్పున్నారనుకుంటా ఇంకా తమలపాకులు అన్నీ కూడా చెట్లవే మొన్న చాలా పెద్ద చెట్టు అది అనమాట అవే ఆకులు ఇంకా సర్ప్రైజ్ ఏమంటే న్యూ స్టవ్ అనమాట మేము యాక్చువల్గా అమెజాన్లో మనకి సేల్ పెట్టున్నారు కదండి అప్పుడు నేను బుక్ చేద్దాం అనుకుంటే అసలు ఈ అడ్రస్కి లేదంట ఇక్కడ డెలివరీ ఇవ్వడానికి లేదంట అందుకని చెప్పేసి ఇంకా ఫ్లిప్కార్ట్లో చూస్తున్నాను ఇంకా ఫోర్ బర్నల్ స్టవ్ గ్లాస్ ది తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మొత్తానికి ముహూర్తం ఇప్పుడు కుదిరిందనమాట దీనికి ఒక ఎక్స్ట్రా స్టాండ్ ఇచ్చి ఉన్నారు మనం పెద్ద పెద్ద వంటలు ఏమైనా చేసుకోవడానికి ఫ్లేమ్ అది అవ్వడానికనేసి ఇట్లా ఎక్స్ట్రా స్టాండ్ ఇచ్చి ఇదంతా ఇచ్చారనమాట పొద్దున్నే వచ్చిందండి డెలివరీ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ట్రాక్ అది చెక్ చేస్తూనే ఉన్నాం కానీ అసలు ఏం చూపించలేదు ఇంకా మొత్తానికి అయితే డెలివరీ బాయ్ అయితే పొద్దున్నే వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడనమాట పండగ రోజు ఇలా కొత్త స్టవ్ మన ఇంటికి రావడం ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఇంకా కొత్తది కదా అని చెప్పి ఇక్కడ నీళ్ళతో అలా చల్లి మొత్తం క్లీన్ చేసేసుకొని ఇట్లా బియ్యం పిండితో ముగ్గేసుకుంటున్నాను అనమాట కానీ ఇవాళ వేసిన తర్వాత నాకేమనిపించింది అంటే అలా ముగ్గు వేసి మనం అటు ఇటు వంటలు చేస్తుంటే అంత మెస్సీగా అయిపోతుంది అని నాకు అనిపించింది సో నేను దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంకా మా వారి చేత వెలిగించేసి తన చేతనే నైవేద్యంకి శనగపప్ప అది పెట్టించేశాను అనమాట నైవేద్యంకి ఇంకా తనేమో వెహికల్స్ అన్నీ ముందు రోజే కడిగినారు పూజ చేసుకుంటున్నారు అనమాట కార్కి బైక్లకి పైనుంచి అలా ఒక క్లిప్పింగ్ తీసున్నాను తర్వాత వంటలు ఏంటంటే ఇవాళ అమ్మవారికి మహానైవేద్యం ఇస్తాం కదండీ ఏదైనా ఒక వెజిటేబుల్ పప్పు ఒక స్వీట్ రైస్ ఇవన్నీ పెట్టుకుంటాం అనమాట మహానైవేద్యం అంటే ఇంకా అన్నంతో సహా రోజు రైస్తో చేసే నైవేద్యాలే ఇవాళ్ళ వేరనమాట నా ఫేస్ సరే ఎంత గ్లోయింగ్గా ఉందో ఆనందం అనేది అలా మొహంలో కనబడుతుందనమాట ఇంకా నేనైతే ఇక్కడ ఆలు ఫ్రై చేసేసి అందులోనే తోటకూర వేసి మగ్గించేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇవాళ్టితో ఇంకా దసరా అయిపోతుంది కదా ఇంకా వెల్లుల్లి అల్లం అవి ఉల్లిపాయలు అవి తినొచ్చు అనమాట నెక్స్ట్ డే నుంచి ఈరోజైతే వేయలేదు ఇటువైపునే శనగపప్పు ఉడికిపోయింది కదా అది ఒక టూ విజిల్స్ ఇప్పించాను దాంట్లో ఎక్స్ట్రా వాటర్ అవి పక్కన ఒక చిన్న బౌల్లోకి తీసి పెట్టాను దాంతో పప్పులో వేసి చేసేద్దామని ఇంక ఇక్కడేమో బెల్లం వేసేసి దీన్ని ఉడికించేస్తాను బాటమ్ అనేది మందంగా ఉంటుంది ఇంకా అడుగు అంటదనమాట ఇంకా అది అలా ఉడుకుతూ ఉంటుంది ఇటువైపున ఇంకో చిన్న ప్రెషర్ కుక్కర్లో పచ్చిమిర్చి వేసేసి పప్పు పెట్టేశాను ఇక్కడ బంతి పూలు అవి కుట్టేసుకుంటున్నాను మా వారు చేసే పనులు ఆయన నేను చేసే పనులు నేను చేస్తూనే అనమాట ఇద్దరం అసలు ఒక్క క్షణం కూడా తీరిక లేదండి అనుకోకుండా స్టవ్ రావడము చాలా హ్యాపీ వేసింది తర్వాత ఇంకా గుమ్మానికి ఎత్తే బంతిపూల మాల మావిడాకులు కట్టేసుకొని ఇక్కడ గుమ్మం దగ్గర అయితే ఇట్లా పెట్టుకున్నాను అనమాట చెట్లకి పూసిన మందారాలు తర్వాత ఇంటి ముందు ఇలా వేసుకున్నాను ఇక్కడ పసుపు కుంకుమ వేయను ఇంకా రంగులు కూడా వేయలేదండి గాలి కటు ఇటు అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా తర్వాత పూర్ణం అంతా మిక్సీ పట్టేసి ఇక్కడ కుడుములు చేస్తున్నాం అనమాట ఫస్ట్ టైము చాలా రేర్ అనమాట ఎక్కువ భక్ష్యాలకే ప్రిఫర్ చేస్తాను నాకు ఈ కుడుముల ప్రాసెస్ కంటే భక్ష్యాల ప్రాసెస్ చాలా ఈజీ అండ్ ఫాస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది అది జస్ట్ ఇట్లా నొక్కేసి చేత్తో అలా వేసేసుకోవచ్చు పెనం పైన ఇదేమంటే పిండి తడిపి తర్వాత చిన్న చిన్న పూరీల్లాగా నొక్కేసి తర్వాత ఇట్లా దాంట్లో పూర్ణం పెట్టేసి అల్లేసుకోవాలన్నమాట మనం కజ్జికాయల్లాగా సో మా వారు హెల్ప్ చేస్తున్నారు తనేమో ఇట్లా అల్తా ఉంటే నేను చపాతీలు లాగా చేసి పెడుతున్నాను అనమాట ఇటువైపున కొన్ని అయిన తర్వాత ఆయిల్ పెట్టేసాను అది హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని ఇంకా అన్నీ అందులో వేసేస్తున్నాను ఇది ఫాస్ట్ అయిపోద్ది డీప్ ఫ్రై అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది కానీ ఆ నొక్కడం అదంతా ఏంటో నాకు భక్ష్యాలు బెటర్ అనిపిస్తుంది ఇంకెప్పుడు చేయం కదా కుడుములు చేయమని అంటే ఇంకా ఇవాళైతే ఇది రెసిపీ చేస్తున్నాం అనమాట స్వీట్ కింద అమ్మవారి పూజ దగ్గర అంతా అలంకరించేసుకున్నాను తొమ్మిది రోజులు ప్రతి సంవత్సరం అర్చనలు అభిషేకాలు అన్నీ చేసేసుకొని దసరా రోజు ఇలా మహా నైవేద్యం ఇచ్చుకుంటాము ఈరోజు తొమ్మిదో రోజే దశమి కూడా వచ్చేయడంతో ఇంకా రెండు పూజలు ఒకేసారి అనమాట వంట దగ్గర నైవేద్యాలు అన్నీ పూర్తి చేసేసుకొని ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని పూజ చేసుకున్నాం ఇద్దరం కూడా అమ్మవారికి అభిషేకం చేసేసి పంచామృతాలతో ఇంకా పూజ అయితే చేసుకున్నాం కుంకుమ పూజ అది కూడా అమ్మవారికి అయితే జాజుల మాల వేసుకున్నాను ఇంకా అన్ని చామంతులు గులాబీలు బంతిపూలతో ఇట్లా డెకర్ చేసుకున్నాను అన్నమాట ఇంకా అఖండ దీపంలో అయితే నేను మళ్ళీ ఎక్స్ట్రాగా నూనె అయితే ఏం వేయలేదండి ఇంక ఇవాళ దసరా అయిపోతుంది కదా సో మొత్తం ఆహుతయ్యేంత వరకు ఉంటుంది కదా అని చెప్పి ఎల్లమ్మకుండ దగ్గర ఇలా అలంకరించుకున్నా అమ్మవారికి తాంబూలం కింద ఒక చీర గాజులు నల్లపూసలు అలా ఇచ్చానమాట పువ్వులతో తర్వాత మహానైవేద్యం పెట్టేసుకున్నాను ఏవైతే కుడుములు చేశానో అలాగే కొన్ని పూరీలు కూడా చేసి పెట్టాను అనమాట ఇంకా అమ్మవారికి నైవేద్యం ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేసామన్నమాట మా పూజ గది కళకళలాడిపోతుంది కదా మామిడాకులు ఫ్రెష్గా పెట్టాను తర్వాత లైట్స్ అవి పెట్టేశాను బంతి పూలతో అక్కడక్కడ డెకర్ చేశాను మేము కూడా లంచ్ చేసి చేతులు కడిగిన వెంటనే మా వారు పాదా వెళ్ళిపోదాం పిల్లల దగ్గరికి అని హుటా హుటాహుటిన తీసుకొచ్చేసారనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటికీ మూడు దాటిపోయింది అనమాట ఇంట్లోనే జస్ట్ ఒక టూ అవర్స్లో ఇక్కడ ఉంటాం కదా అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసామన్నమాట పూజ అది పూర్తయిన తర్వాత కలషము అక్కడ దీపం అన్ని కదిలించేసి వచ్చాము అప్పటికప్పుడు చెప్పేసరికి అసలు కొత్త బట్టలు ఉండి కూడా పెట్టుకునేంత టైం లేదండి ఇంకా వరలక్ష్మి రథం రోజు కట్టుకున్న చీరని మళ్ళీ కట్టేసుకోవాల్సి వచ్చింది పిల్లలకైతే ఇంకా అంతకుముందే వాళ్ళకి బ్యాగ్ అది సర్ది పంపేశాను కదా ఇక్కడ వృక్షము ఎప్పుడో చాలా సంవత్సరాల క్రిందటిదనమాట మా ఊళ్ళో ఎన్ని సమీవృక్షాలు ఉన్నా ఇక్కడనే పంతులు గారు వచ్చి సాయంత్రం పూట పూజ చేసిన తర్వాత అందరూ తీసుకుంటారనమాట ప్రదక్షిణ వేసి ఇది మా ఊరి రామాలయం ఈ టెంపుల్లో రాముల వారు ఉంటారు తర్వాత శివయ్య ఇంకా అటువైపునైతే అయ్యప్ప స్వామి టెంపుల్ చాలానే కట్టున్నారనమాట అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కోలాగా డెవలప్ చేస్తూ ఉన్నారు సో చూసారు కదా ఇక్కడ కూడా ఒక సమీవృక్షం ఉంది అయినా కూడా అక్కడే చేస్తారనమాట చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వచ్చినామో ఈ గుడికి అసలు లెక్కలేదు అవన్నీ గుర్తొచ్చేసాయనమాట ఒక్కసారిగా ప్రతి సంవత్సరం తప్పకుండా మా ఇంట్లోనే పండగ అయిపోతుందండి ఇంకా ఇయర్ఏ అంటే అక్కడ అంతా పూజ అది అంతా ఫినిష్ చేసిన తర్వాతనే ఇక్కడికి వస్తామన్నమాట మళ్ళీ అక్కడ ఏది కూడా ఆపం కదా ఇంక అందరం కూడా దండం పెట్టేసుకుంటున్నాము సో ఇక్కడ రాముల వారు రాములవారు అటువైపున ఇంకొక చిన్న టెంపుల్ ఉంటుంది అక్కడ శివయ్య ఉంటారనమాట ఇంకా అర్చన జయించేసుకొని అందరం కూడా హారతి తీసుకుంటున్నాం అన్నమాట పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారో ఇది ఇలా ఎందుకుంది అది అలా ఎందుకు ఉంది అది ఏంటి అని సో మా పిల్లలు అంతే ఇంకా దర్శనం తర్వాత మేము అలా కూర్చుందామని చెప్పి అటువైపు వెళ్తే పిల్లలు మాత్రం మొత్తం తిరిగి బలే ఆడుకుంటున్నారు కానీ ప్రతి సంవత్సరం గుళ్ళో నిలబడ్డానికి కూడా అసలు ప్లేస్ ఉండదండి ఈ ఇయర్ ఎందుకో చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు అని అనిపించింది ఊళ్ళో అందరూ కూడా అదే అన్నారు అనమాట ఇంకా చిన్నప్పటి ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉంటారు కదా కొంతమంది వరకు కలిశారు అందరినీ మీట్ అయ్యాననమాట అండ్ తర్వాత వెంటనే ఇంకా ఇంటికి వచ్చేసి అక్కడ తెచ్చుకున్నాం కదా జమ్మి ఆకు అందరం ఒక్కరికొకరు ఇచ్చుకుంటూ ఇంకా బ్లెస్సింగ్స్ ఇస్తారు పిల్లలేమో అందరూ కాళ్ళు మొక్కారండి తర్వాత ఇంకా మేము ఇంకా ఏముంది చెల్లెల వాళ్ళు మేము కదా చెల్లెలేమో ముందు ఒక వన్ వీక్ ముందు అట్లా వచ్చిందనమాట హాలిడేస్ ఇవ్వగానే నేను ఎప్పుడు రానలేండి నేను ఎప్పుడు ఇంకా ఇక్కడే ఇంకా దేవీ నవరాత్రులు కదా అసలు ఇల్లు కదలడానికే ఉండదు ఏదో పండగ రోజు అలా వచ్చి ఒక్కటి రెండు రోజులుండి మళ్ళీ వెళ్ళిపోవడమే ఇంక ఇక్కడ మేమైతే జమ్మాకు తీసుకున్నాము ఇంకా ఒకటే దండాలు పెట్టేసుకుంటున్నారనమాట చాలా వచ్చింది చాలా నవ్వుకున్నాం అసలు ఈ చేయనప్పుడు కానీ మా నాన్న లేడు నాన్న ఉంటే ఇంకా బాగుండేది ఫస్ట్ నాన్నకే ఇచ్చేది ఇంకా తర్వాత మేము అందరం తీసుకునేది అయితే ఏమంటే దసరా రోజు కంపల్సరీగా మా ఇంట్లో నాన్న వాళ్ళకు నానమ్మ వాళ్ళకి పెట్టుకుంటారనమాట అమ్మ వాళ్ళు సో ఇదేనండి ఇవాళ దసరా వ్లాగ్ అయితే ఎట్లా అనిపించిందో కామెంట్లో ఎప్పడం అస్సలు మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్